మార్పు విశ్లేషణ. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి అమర్నాథ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి. అమర్నాథ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, మిత్రులందరికీ నమస్కారం. నిన్న ట్రెండ్స్ వచ్చినాయి, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూటమి పార్టీలందరికీ కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్, అబ్సల్యూట్లీ గేమ్ చేంజర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశానికి మధ్య ఉన్నటువంటి ఒక అగాధాన్ని పూడ్చడంలో జనసేన అధినేత సక్సెస్ అయ్యారు. ఏదైతే తాను ఓటు చీలనివ్వనంటూ ఏదైతే శపథం చేశారో, సో దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానాన్ని ఒప్పించి టీడీపీని, బీజేపీని, జనసేనని మూడు పార్టీ కలిసి కూటమిగా పోటీ చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా జనసేన అధినేతకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వచ్చు అనేది ఇక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి అందరి అభిప్రాయం. అయితే ఇక్కడ సింగళూరు వెంకటేష్ గారు మాత్రం కూటమి గెలిస్తే ఖచ్చితంగా ఆయనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వచ్చు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయట వెళ్ళిన తర్వాత, బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా అగాధము ఏర్పడింది బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి. ఆ వాస్తవాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అవును. అయితే ఈ అగాధాన్ని పూడ్చడంలో, మళ్ళీ ప్యాచప్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేశారు నిజానికి. అంటే అక్కడ బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించడం, ముఖ్యంగా దానికన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అద్భుతమైన రాష్ట్రం. వాస్తవానికి భారతదేశంలోనే ఒక చాలా సుదీర్ఘమైన తీర ప్రాంతం, అద్భుతమైన మానవ వనరులు, సహజ వనరులు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రమించే తత్వం, ఒక మంచి విజన్ ఉన్నవాళ్ళు. కాబట్టి ఏంటంటే అలాంటి రాష్ట్రానికి ఒక నాయకత్వ లేమి, నాయకత్వ లోపం ఉండడం అనేది చాలా, అది చాలా ప్రమాదకరంగా, ఈ 5 సంవత్సరాలు చాలా ప్రమాదకరంగా ఉండింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అబ్సల్యూట్లీ 45 సంవత్సరాలుగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, అలాంటి నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ ప్యాచప్ చేయడం అనేది నిజంగా కూడా ఆయన గేమ్ చేంజర్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఒక దొరికిన ఒక సువర్ణ అవకాశం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రైట్ రైట్. చందు గారు ఏమంటారు? సార్ యా యా వెంకటేష్ గారు మాట్లాడు.